Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బీకాంలో ఫిజిక్స్కు చంద్రబాబు ఝలక్. బెజవాడ తెలుగుదేశం పార్టీలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల దగ్గర నుంచి టీడీపీలో ఊహించని పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికల్లోనే సీటు విషయంలో అనేక ట్విస్టులు వచ్చాయి. అప్పుడు జలీల్ ఖాన్ తన కుమార్తె షబానాకు సీటు దక్కిన విషయం తెలిసిందే. కానీ సీటు కోసం నాగుల మీర గట్టిగా ట్రై చేశారు. చివరికి చంద్రబాబు జలీల్ కుమార్తెకిచ్చారు. అయితే ఎన్నికలలో షబానా ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన వెంటనే ఆమె విదేశాలకు వెళ్ళిపోయారు. ఇటు జలీల్ సైతం నియోజకవర్గంలో యాక్టివ్గా లేరు. గత 2.5 ఏళ్ల నుంచి అదే పరిస్థితి. ఇక ఈ సీటు కోసం బుద్ధా వెంకన్న నాగుల మీరాలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ తాజాగా వెస్ట్ సీటు విషయంలో చంద్రబాబు దాదాపు క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి. ఇన్ఛార్జ్ పదవి ఎవరికి ఇవ్వకుండా వెస్ట్కు సమన్వయకర్తగా ఎంపీ కేసినేని నానిని నియమించారు. ఇక్కడే ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఇన్ఛార్జిని ఎందుకు పెట్టలేదో కాస్త క్లారిటీ వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికలలో జనసేనతో కానీ పొత్తు ఉంటే ఖచ్చితంగా ఈ సీటు ఆ పార్టీకి కేటాయిస్తారని తెలుస్తోంది. 2014 బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు కూడా ఆ పార్టీకే సీటు ఇచ్చారు. నెక్స్ట్ జనసేనతో ఖచ్చితంగా పొత్తు ఉండేలా ఉంది. కాబట్టి నెక్స్ట్ వెస్ట్ సీటు జనసేనకు కేటాయిస్తారని అర్థమవుతోంది. అందుకే టీడీపీకి ఇన్ఛార్జిని పెట్టకుండా సమన్వయకర్తగా కేసినేనిని పెట్టారు. ఒకవేళ ఇన్ఛార్జిని పెడితే చివరి నిమిషంలో టికెట్ రాకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇక అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు కేసినేనికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బుద్ధా వెంకన్నకు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను ఇచ్చారు. 3 జిల్లాల పార్టీ కార్యకలాపాలు వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను బుద్ధాకు అప్పగించారు. మొత్తానికి వెస్ట్లో ట్విస్ట్లకు దాదాపు బ్రేక్ పడినట్లే అని చెప్పాలి. ఈ సీటు జనసేనకి దాదాపు ఫిక్స్ అయినట్లే.